హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చిన్న విషయం అండి వినండి మనది సిరి డైరీస్ అని మరొక ఛానల్ ఉందండి అది ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు ఒకసారి మీరు ఆ ఛానల్ చెక్ చేయండి ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఆ స్టోరీ లింక్ పెడతాను అలాగే ఆ ఛానల్ లింక్ కూడా పెడతాను ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చదివి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి వన్ ఎయిటీ ఫైవ్ ఏమో ఎవరికి తెలుసు ముఖం పక్కకు పెట్టుకుంది శ్రేష్ట ఆమె వైపు నొసలు ముడివేసి చూశాడు సృజన్ వెంటనే ఆమె భుజం పట్టుకుని అతనేదో మాట్లాడబోయేసరికి తలుపు కొట్టిన శబ్దం ఆంటీ పిలుస్తోంది అంటూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది శ్రేష్ఠ ఆమె ఇంకా ఇంకా ఆలస్యం చేసి గదిలోకి వచ్చింది సృజన్ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోవడం కానీ చూడగానే గతుక్కుమంది పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చి మంచం చివరిన సైలెంట్గా పడుకుంది సృజన్ ఒక్కసారి కూడా తల ఎత్తి చూడకపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకొని దుప్పటి ముసుగు వేసుకుంది శ్రేష్ట మరో పావుగంట తర్వాత సృజన్ వైప్ వర్క్ అయిపోయాక పక్కకొచ్చాడు కళ్ళు మూసుకుంది నిద్ర అయితే పోలేదు ఆమెను దగ్గరికి తీసుకోవడం ఆమె తల మీద ముత్తు పెట్టుకోవడం ఆమెను హత్తుకొని పడుకోవడం తెలుస్తూనే ఉంది శ్రేష్టకి సృజన్ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు అతని వైపు కళ్ళి ఎత్తి చూసింది అతని చెంప మీద ముద్దు ఇచ్చింది ఎంత మంచివాడివి నువ్వు నిన్నే కోరుకుని వెంటపడి వేధించి చేసుకున్నా ఒక్కడంటే ఒక్కసారి కూడా అనిపించలేదు నేను పొరపాటు చేశానని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటావు నా కోసం అనుకుని చిన్నగా నవ్వుకొని అతన్ని చుట్టుకు పడుకుంది శ్రేష్ట చేతన్ ఈ రెండు నెలల్లో కాస్త బెటర్ అయ్యాడు అతడు నలవగలుగుతున్నాడు అతని పనులు అతనే చేసుకోగలుగుతున్నాడు వీక్షకి చాలా నిశ్చింత కలుగుతోంది అతని ఇలాగే ప్రయత్నం చేస్తే మరో నాలుగైదు నెలల్లో పూర్తిగా సెట్ అయిపోతాడు అనిపించింది అతడు వెయిట్ గెయిన్ అయిపోయాడు లోపలికి పోయిన అతని చెంపలు రూపుదిద్దుకున్న మునిపటిలా రంగు వచ్చాడు జుట్టు కూడా ఒత్తుగా పెరిగింది ధరణి గురించి చేతన్ అడగని రోజే లేదు ఇక అతనికి నిజం చెప్పక తప్పలేదు వీక్షకి రీజన్ ఏంటో ఆమెకు కూడా తెలియదు కాబట్టి మౌనంగా ఉంది గగన్కి ఫోన్ చేసి అడిగిన సమాధానం లేదు చేతన్కి అందుకే నేరుగా గగన్ని కలవాలని అనుకున్నాడు వీక్షు ఈరోజు వెళ్దామా అన్నయ్యతో అర్జెంటుగా మాట్లాడాలి అని అడిగాడు చేతన్ కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాడేమో కదా అంది వీక్ష సందేహంగా ఇంకా టైం ఉంది కదా ఫాస్ట్గా వెళ్దాం అన్నాడు చేతన్ కానీ నువ్వు జర్నీ అంటే ఇబ్బంది అవుతుందేమో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ప్లీజ్ తీసుకుని వెళ్ళు అని అన్నాడు సరే అంది వీక్ష ఇద్దరు ఇంట్లో చెప్పి గగన్ దగ్గరికి బయలుదేరారు జలలో పెట్టిన పువ్వు పడేసుకోకు ధరని మొన్న కూడా అంతే అంటూ పూలమాల తురమబోతుంటే ప్లీజ్ పెట్టగమ్మా అంది తల్లివైపు చూసి వారిస్తూ అదేంటే నాకొద్దు ఆకలి వేస్తుంది ఏదైనా తీసుకురా అంటున్న కూతురిని చిత్రంగా చూసింది సుమతి ఇప్పుడే తిన్నది అప్పుడే ఆకలి ఏంటి అనుకుని అంతలోనే తనకి తానే తల మీద కొట్టేసుకుని వెళ్ళిపోయింది సుమతి కూతురికి పళ్ళు తెచ్చి ఇచ్చింది ధరకి నిద్ర ఏంటో టాబ్లెట్స్ వేసుకుని అలా పడుకోవడం ఆలస్యం క్షణాల్లో నిద్రపడుతోంది అసలు లేవబుద్ధి కావడం లేదు మత్తుగా ఉంటుంది గగన్ తను కలిసి తన బేబీతో ఉన్నట్టు ఏవేవో కలలు తను చాలా జాగ్రత్తగా ఉంటుంది నిజానికి మళ్ళీ ఏమవుతుందో అనే భయం తన అదృష్టమో దురదృష్టమో తెలియట్లేదు ఆమె స్థితి అయోమయంలో పడిపోయినట్టే ఉంది ఒకవైపు బిడ్డ వల్ల కలిగే సంతోషం తన భర్తకు చెప్పలేదు అనే బాధ దుఃఖాన్ని ఆపుకుంటోంది ఎంత ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా ఆమె వల్ల కావడం లేదు అన్నయ్య నువ్వు రమ్మంటే వచ్చేవాడిని కదా ఇప్పుడు పర్వాలేదు కదా నీకు తమ్ముణ్ణి అడుగుతూ పక్కన కూర్చుని చేతిని పట్టుకున్నాడు గగన్ అన్నయ్య ఏంటి ఇదంతా అని అడిగాడు చేతన్ ఏదంతా అడిగాడు అయోమయం ప్రదర్శిస్తూ అన్నయ్య ప్లీజ్ అసలు వదిన వెళ్ళిపోవడం ఏంటి అన్నాడు బాధగా ముఖం పెట్టి అరే నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది అన్నయ్య ఏంటి నువ్వు అసలు అసలేం జరుగుతుందో చెప్పకుండా ఇలా అన్నాడు చేతన్ ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసు కదా ఇంకేంటి అని అడిగాడు గగన్ అసహనంగా అన్నయ్య వదిన కళ్ళ కూడా అలా అనుకోదని నీకు తెలుసు వదిన ఏదో మాట్లాడగానే నువ్వు ఎలా నమ్మావు ఆ రోజు వాడెవడో వదినీ బెదిరించాడు వాడి ముఖానికి మాస్క్ ఉంది ఆ భయంతో మనకి దూరంగా ఉండొచ్చు అన్నాడు సాలోచనగా ఇక మ్యాటర్ అక్కడితో ఆపేసే టిఫిన్ చేద్దాం పదా చేతన్ భుజం చుట్టూ చేయేసి అన్నాడు గగన్ నేను వదన్ని కలవడానికి వెళ్తున్నాను గగన్ వైపు చూస్తూ అన్నాడు చేతన్ అనవసర విషయాలను నాతో మాట్లాడుకో అన్నాడు గగన్ ఆ మాటకు నివ్వరబోయి చూశాడు చేతన్ అన్నయ్య ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని నేను అసలు సపోర్ట్ చేయను వదిన పాపం అంటుంటే చే టైం వేస్ట్ అవుతుంది వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు గగన్ చేతనికి అసహనంగా అనిపిస్తోంది గగన్ ప్రవర్తన చూస్తుంటే మొక్కల దగ్గర కూర్చుంది ధరణి సుమతి మల్లెలు కోస్తోంది ఒక మల్లెమగ్గ పట్టుకొని తదేకంగా చూ దాన్నే చూస్తోంది దాన్నే చూస్తుండగా అతనితో జ్ఞాపకాలు మూకుమ్మడగా ఆమె మీద దాడి చేసే ఆమె కన్నిటి చుక్కలు అప్పుడే విచ్చుకుంటున్న మల్లె మొగ్గ మీద పడ్డాయి తల్లి చూడకుండా గబుక్కున కళ్ళు తుడుచుకుంది ఆ పువ్వులన్నీ కోసి పక్కింటి వాళ్ళకిస్తోంది సుమతి అప్పుడే గత రెండు నెలలుగా ఉండడంతో ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటి అని అడుగుతున్నా ధరకి ఆరోగ్యం బాగోలేక ఇక్కడే ఉంటుందని ఏదో చెప్పి తప్పించుకుంటోంది సుమతి అదే సమయంలో ఏదో కారు ఆగడంతో తల్లి యువతల గోడ మీద నుండే పక్కింటి వాళ్ళతో మాట్లాడడంతో లేచి ఇంటి ముందరకు వచ్చింది ఈ ధరణి కారులో నుండి దిగుతున్న వ్యక్తిని చూడగానే ఆమె కనులు పెద్దవయ్యాయి కాళ్ళని ఎవరో కట్టేసినట్టు ఆమె అడుగులు అక్కడే నిలిచిపోయాయి భయంతో సన్నటి వనుకు ఆమె వెన్నులో మొదలైంది ఇప్పుడు ఎందుకు ఎందుకొస్తున్నాడు వినయ్ కారు దిగి ఎదురుగా చూశాడు అతని చుట్టూ గమనించి లోపలికి వస్తుంటే గబగబా నడవబోయి కూడా పొట్ట మీద చెయ్యి వేసుకుని భయంగా అతని వైపు అడుగులు వేసింది ధరణి ఇన్నాళ్ల తర్వాత వినయ్ని చూడగానే నిజంగా ధరణికి భయం ఎక్కువైపోయింది అసలు అతనికి తనతో పని ఏంటి వినయ్ నవ్వుతూ వస్తున్నాడు ఎలా ఉన్నావు అని అడిగాడు ధరణి మాట్లాడకుండా అలాగే చూస్తుంటే బ్యూటీ అనగానే ఆమె అసహ్యంగా చూసింది అతని వైపు నువ్వు ఎందుకొచ్చావు మర్యాదగా వెళ్ళిపో వేలు చూపిస్తూ అంది ధరణి ధరణి ఎవరు సుమతి మాటలకు ఆమె గుండె జల్లుమంది నీకు దండం పెడతాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ధరణి కన్నీళ్లతో వేడుకొంది వినయ్ని ఇప్పుడు ఇతను ఇక్కడికి వచ్చాడు అంటే తను వచ్చినట్టు మురళికి కూడా తెలిసే ఉంటుందన్నమాట ఆమె శరీరం భయంతో వణికిపోసాగింది అటు తల్లి తమని సమీపించబోతుండటంతో ధరణికి ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చెప్పాలో తెలియలేదు ధరణి ఎవరు అంటే మాట్లాడవేంటి వెనక నుంచి అడుగుతూ పక్కకొచ్చింది సుమతి ధరణికి ఏం చెప్పాలో అర్థం కాక చీర కొంగుతో దగ్గర పట్టిన చిరు చేత్తో తొడుచుకుంది ఆ వెనుక సత్యనారాయణ సత్యనారాయణ రావడంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ధరణి తండ్రి మాటలకి బిగుసుకుపోయింది ఇప్పుడు తన తండ్రి అడిగితే ఏం చెప్పాలి కంగారుగా చూసింది తన తండ్రి ఏదైనా ఒప్పుకుంటాడు కానీ ప్రేమ దోమజోలికి వెళ్ళొద్దని తనకి ఎన్నోసార్లు చెప్పాడు ఇప్పుడు ఆ వినయ్ మాటలు తీశాడంటే తన పొరపాటు ఉందని అనుకుంటాడేమో అని భయం కలిగింది ధరణికి అందుకే తను గగన్ నుంచి విడిపోయిందని వాళ్ళకి భ్రమ కలుగుతుందేమోనని ఇంకా వణికిపోసాగింది మీరు రండి బాబు వినయ్ని సత్యనారాయణ పిలుస్తుంటే ధరణికి మతిపోయినట్టే అనిపించింది తండ్రి వైపు అయోమయంగా చూస్తుంటే ఇతని పేరు వినయ్ మన ల్యాండ్ ఒకటి ప్రాబ్లంలో ఉంటే సాల్వ్ చేశారు అంటూ భార్య వైపు కూతురు వైపు చూస్తూ చెప్పాడు ధరణి పక్కకు తప్పుకోగా తండ్రితో పాటు వినయ్ లోపలికి నడిచాడు ఆమెకైతే నిలువెళ్ళ నీరసం ఆవహించింది ఇప్పుడు ఈ వినయ్ ఇంటెన్షన్తో వచ్చాడో అనే కంగారు కూడా ఉంది ఆమెలో ధరణి ఇంటి వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళు హాల్లోనే కూర్చున్నారు తల్లి కాఫీ అందిస్తోంది వినయ్కి వాళ్ళ మాటలు స్పష్టంగానే వినబడుతున్నాయి ఆమెకి తన కోసం తన తల్లిదండ్రులని అడ్డుపెట్టుకోవట్లేదు కదా ఆలోచిస్తుండగానే ఆమె కడుపులో తిప్పినట్టు అనిపించింది గబగబ వాష్రూమ్లకి వెళ్ళి కక్కేసింది తన తల్లి తనని గమనించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది వినయ్ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు అతని గురించి తన తండ్రికి చెప్పాలి అనిపించింది తండ్రితో మాట్లాడడానికి వచ్చింది ధరణి అసలు తన తండ్రి తనతో మాట్లాడిన కూడా మాట్లాడలేదు నాన్న ఆమె పిలుపు వినిపించగానే రెండు మూడు రోజుల్లో లాయర్ నుంచి నోటీసు వస్తుందంట విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నావా నువ్వు కూతుర్ని చూస్తూ అన్నాడు సత్యనారాయణ ధరణి మాటలు నోట్లోనే ఆగిపోయాయి వినయ్ గురించి చెప్పాలనే ఆలోచన పోయి తండ్రి వైపే దీనంగా చూస్తోంది ఈ ధరణి నువ్వేం చేయాలనుకున్నా ఇప్పుడే చేయాలి నీ జీవితం నాశనం చేసుకుంటావో లేక నిలబెట్టుకుంటావో నీ ఇష్టం నీకెంత నచ్చజెప్పినా నువ్వు వినడం లేదు బంగారు భవిష్యత్తుని కాలదనుకుంటున్నావు చేయి చేసుకుని చెప్పే చిన్న కాదు మాటలతో చెప్తే అర్థం చేసుకునే పరిమితి లేనట్టే ఉన్నావు ఇంకేం చేయాలి మేము దారి తప్పున నీ జీవితాన్ని సరిగ్గా పెట్టేదలా ఆవేదనగా అరిచి వెళ్ళిపోయాడు సత్యనారాయణ కన్నీళ్లతో తల్లివైపు చూసింది ధరణి భర్త అభిప్రాయమే తన అభిప్రాయం అన్నట్టు సుమతి మిన్నుకుండిపోయింది అమ్మా తల్లి కూడా ఈ మధ్య తనతో సరిగ్గా మాట్లాడలేదు ఆమెకి చెప్పలేనంత బాధగా ఉంది ఏంటి అన్నట్టు తల్లివైపు చూసింది ధరణి నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించింది ఎరుగు పొరుగు వల్ల మాటలు గుర్తుకు రాగానే నువ్వు మా కూతురివి ధరణి నువ్వు మాకేం భారం కావు కానీ నువ్వు చేస్తున్నది మాకు సరిగ్గా అనిపించడం లేదు నీకంత బాధ కలిగిన విషయం ఏంటి ఈ సమస్య ఏంటో చెప్పు అని బ్రతిమాలతున్నా నువ్వు నోరు వివ్వడం లేదు ఇందులో నాకు నీ తప్పే కనబడుతోంది మీ అత్తమామలు నీ భర్తను మేము గమనిస్తూనే ఉన్నాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీ నాన్నకి ఎప్పటినుంచో తెలుసు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటుంటే ఇక మేమేం చేయగలం ఏడవడం తప్ప అని ఆమె దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టు ఆగిపోయింది వెంటనే కళ్ళు తుడుచుకుని ధరణి గడ్డం పట్టుకుని ఎప్పటికైనా నీ బాధ చెప్పు చెప్పుతరని అంది కూతురి మీద ప్రేమ దాచుకోలేక ధరణి మాట్లాడలేదు కన్నీళ్ళని సమాధానంగా ఇచ్చింది సుమతి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ల్యాంప్ టేబుల్ మీద కాజు గ్లాసులో ఉన్న పువ్వుని తదేకంగా చూస్తున్నాడు గగన్ అతడి ముఖం ఎంతో గంభీరంగా ఉంది అతడి మనసు అల్లకల్లోలంలో కూరుకుపోయింది కానీ అవేమీ బయటపడనివ్వలేదు చూస్తుండగానే అతని గంభీరమైన ముఖంలో సన్నటి నవ్వొచ్చింది ఆ నవ్వు వెనుక బోలెడన్ని వ్యూహాలు ఉన్నట్టు ఉలిక్కి పడేలా ఉంది శత్రు కూడా అతని ప్రాజెక్ట్ వర్క్ అయిపోవడంతో వచ్చేశాడు తన గురించి పూర్తిగా కాకపోయినా ఓ రకంగా తెలిసిన వ్యక్తి శత్రు అతనికి కొన్ని బాధ్యతలు అప్పగించగానే రిలాక్స్ అయ్యాడు గగన్ తెల్లవారుజామునే లేచే ధరణి ఈ మధ్య మరీ బద్ధకంగా ఉండడం సుమతి గమనిస్తోంది సరిగ్గా తినట్లేదేమో నీరసంగా ఉంటుందేమో అని పొరబడింది ధరణి లేపలేదు ఆమె వంటగదిలో పనులు చేసుకుంటోంది సత్యనారాయణ దగ్గర పార్కులోకి వెళ్ళాడు బెడ్ మీద గాఢ నిద్రలో ఉంది ఈ ధరణి ఆమె హృదయం భారంగా కదులుతోంది ఆమె చెంప మీద వెచ్చగా పెదవులు తాకగానే కాస్త కదిలింది ఈసారి ఆమె చెంప మీద పడింది ఆమె అసహనంగా ముఖాన్ని వికారంగా పెట్టుకుని మల్లిగా మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది అప్రయత్నంగా ఆమె చెంబ మీదకి చేతిని పోనిచ్చింది ఆమె కనులకు తన పతి కనిపించగానే నేత్రాలు వెడల్పయ్యాయి ఆమెకి కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ లైక్స్ మీ సబ్స్క్రిప్షన్ చాలా ముఖ్యం Thank you for watching this video.